ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ ఫోన్ మనిషిని శాసిస్తోంది. ఎంతలా అంటే, సెల్ లేకుంటే మనిషి మనుగడ సాగించలేడేమో అన్నంతగా మొబైల్ మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైపోయింది. ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ సెల్ ఫోన్ సరిగ్గా 30 ఏళ్ల క్రితం మన దగ్గర లేదు. కానీ ఇంతలా మనిషిని ప్రభావితం చేయడానికి కారణమేమిటి అంటే, అది అరచేతిలో మనకు ప్రపంచాన్ని చూపడమే. చిన్న పెద్ద అందరినీ తీవ్ర ప్రభావితం చేస్తోంది ఈ సెల్ ఫోన్. ఎక్కడకు వెళ్ళినా ఫోన్ పట్టుకునే వెళ్తున్నాడు మనిషి. తెలియకుండానే ప్రతి క్షణం ఫోన్ను మనం చెక్ చేసుకుంటున్నాం. ఒక్క క్షణం ఫోన్ కనిపించకుంటే ఇంకేమైనా ఉందా, విపరీతమైన ఆందోళనకు గురైపోతున్నాం. మొబైల్ మనకు సర్వెంట్ అనే స్థాయి నుంచి మొబైల్కే మనం సర్వెంట్ అనేంతలా సెల్ ఫోన్కు అడిక్ట్ అవుతున్నాం. సెల్ ఫోన్కు మనిషి ఎంతలా అడిక్ట్ అయ్యాడంటే, ప్రస్తుత ఆధునిక యుగంలో చోటు చేసుకున్న యథార్థ ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. సెల్ ఫోన్కు అడిక్ట్ అయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఫోన్ కాల్స్లో లీనమై యాక్సిడెంట్లకు గురవుతున్నారు మరికొందరు. మరోవైపు మొబైల్ అతి వినియోగంతో తీవ్ర అనారోగ్యాలకు గురవగా, అవి పేలి తీవ్ర గాయాల పాలై ప్రాణాలను సైతం కోల్పోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. మరికొంతమంది సెల్ ఫోన్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి కటకటాల పాలవుతున్నారు. అయితే మనిషికి మొబైల్ అవసరమే కానీ అన్ని వేళలా కాదనే విషయాన్ని గ్రహించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ అడిక్షన్ నుంచి మనుషులు బయటపడేందుకు ప్రయత్నించాలని అంటున్నారు. వీలైనంత తక్కువగా ఫోన్ను వినియోగించాలని సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు తోటివారితో సైతం మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదని, ఆఖరికి తినేటప్పుడు కూడా సెల్ ఫోన్తో గడపడం దారుణమని అంటున్నారు. అయితే ఈ ప్రభావం ఒక్క మనుషుల మీదే కాదు, జంతువులపై కూడా పడింది. తాజాగా వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే విషయం అర్థమవుతుంది. జంతువుల మాట పక్కన పెడితే విచక్షణ జ్ఞానం ఉన్న మనుషులు సెల్ ఫోన్ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మనిషి వీలైనంత త్వరగా బయటపడాలని సూచిస్తున్నారు. లేకుంటే అతి అనర్థమే అన్నట్లు మొబైల్ అడిక్షన్తో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.